Yeah.
తెలిసినటువంటి వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 9, 10 వాక్యాల్లో ఈ మాటలు మనకి తెలియచబడుతున్నాయి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9, 10 వాక్యాల్లో కాబట్టి మీరు అలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దయామయుడవైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ వాక్యమయ్యున్న దేవుడవు, నీ దాసుడుగా ఈ స్థలమందు నీ సన్నిధిలో నిలుచు భాగ్యాన్ని ఇచ్చారు ప్రభువా. నోటిని, నాలుకను, పెదవులను, ఆలోచనలను, తలంపులను, శరీరమును, ప్రాణాత్మను మీ ఆత్మకు అప్పగించుకొనుచున్నాను. మా అందరికీ అవసరమని నీ వాక్కులు అందించి ఈ దినాన మమ్మలను బలపరిచి దీవించమని యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రిలరా, ప్రభు మనకి నేర్పినటువంటి ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమనగా, ప్రభువు మానవుని సృష్టించినప్పుడు మానవుని యొక్క సృష్టి విధానములో దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటి అని అంటే, పరలోకము ఎలాగైతే ఉందో అలాగే భూమి మీద ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకం ఎలా ఉందో అలాగే భూలోకం ఉండాలి. పరలోకం ఎలా ఉందంటే, పరలోకములో సర్వాధికారి అయినటువంటి దేవుడు మహారాజై చక్రవర్తిగా సర్వమును పాలించుచున్నటువంటి రాజు, ఆ రాజు తన క్రింద సైన్యములకు అధిపతిగా ఉండి మరి ప్రపంచమును ఏలుబడి చేస్తున్నటువంటి ప్రభువు భూమి మీద అలాగే అది ఉండాలి అనేటువంటి దాని కొరకై భూమిని పాలించడానికి దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తిలో నుండి వచ్చేటువంటి జనాంగమంతా కూడా ఏమై ఉండాలనుకున్నాడంటే, రాజులుగానే ఉండాలని కోరుకున్నాడు. ఎవరం కూడా బానిసలముగాను, దాసులముగాను, లేకపోతే ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లో ఉండేటువంటి అనుభవము దేవుని యొక్క ఉద్దేశాల్లో లేదు. అందుకనే దేవుడు ఆ పరలోకపు విధానాన్ని భూమి మీద జరుగునట్లుగా ఏదేను వనమును ఏర్పాటు చేసి అక్కడ ఆదామును నిర్మించి ఆదాముకు సమస్తమును కూడా అధికారమును ఆధిపత్యమును ఇచ్చాడు. అలాగే ఆదామును సృష్టించిన రీతి కూడా 8వ కీర్తనలో మనం గమనిస్తే, మహిమా ప్రభావములతో వానికి కిరీటాన్ని ధరింపజేశాడు. అంటే దేవుడు ఆదామును ఎలా చేశాడు, మట్టిని తీసుకున్నాడు, ఆయన పోలికలో ఆయన స్వరూపమందు ఆయన వలె చేసి అతనిని పరిపూర్ణమైనటువంటి పురుషుడుగా, అతడు కూడా ప్రపంచమును ఏలువానిగా నిర్మించి అతనిని రాజుగా భూమి మీద పట్టాభిషేకం చేశాడు. హల్లెలూయా. అందుకని ఈ మాటని దైవజనుడంటు పేతురు గారు, మనము రాజులైన యాజకులముగా ఉండునట్లుగా ప్రభు మనకి ఈ యొక్క అధికారాన్ని మనకిచ్చాడు.
మనందరం కూడా ఈ దినాన రాజులముగాను యాజకులముగానే ఉండునట్లుగా ప్రభు చూస్తున్నాడు. మనమైతే మనమేమని చేసుకుంటామంటే ప్రార్థనని, నేను పురుగునయ్యా, నేను మంటినయ్యా, నేను బల్లినయ్యా, నేను కప్పనయ్యా అన్నట్లుగా మనం కొన్నిసార్లు చేస్తాం, తప్పులేదు. ఎందుకంటే ఒకప్పుడు ఒకవేళ మనము ఆ పరిస్థితుల్లో ఉన్నవారే, మంటివారమే. కానీ దేవుడు ఈ మంటిలో మహదైశ్వర్యమును నింపేశాడు. అందుకే వారు మహిమలో ఉన్నంతకాలం, పరలోకము మహామహిమతో నిండి ఉన్నందున ఆ మహిమ భూమి మీద ప్రారంభించబడినప్పుడు మానవుడికి ఏ కొదువులు లేవు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు కొదువులు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు మనిషిలో భయం ప్రారంభమైంది, ఎప్పుడు మనిషిలో ఇబ్బందులు ఎదురయ్యాయి, ఏ పరిస్థితులను బట్టి మనిషి తన యొక్క స్థితిగతులలో నుండి దిగజారిపోయాడు అనంటే, దేవుని యొక్క సంకల్పాన్ని ఎప్పుడైతే ఆదామవ్వలు అవిధేయులుగా దానిని అతిక్రమించారో ఆ దినానే వారి జీవితాల్లో మహిమ మొత్తం వెళ్ళిపోయింది. మహిమ పోగా వారు మంటి శరీరాలుగానే ఉన్నారు. అందువలన వారు అధికారులుగా ఉండలేకపోతున్నారు, ఆధిపత్యం చేయలేకపోతున్నారు, బలవంతులుగా ఉండలేకపోతున్నారు. భయపడవలసి వస్తుంది, దాక్కునవలసి వస్తుంది. పలు రకాలుగా వారి జీవితాల్లో ఆందోళన కలవరాలలో ఉంటుండగా ప్రభువు పిలిచి వారి కొరకై దేవుడు ఏ ప్రణాళికనైతే ఏర్పాటు చేశాడో ఆ ప్రణాళిక కొరకై వారిని మొదటగా ఆ ఏదేనులో నుండి తిరిగి బయటికి తీసుకొచ్చేసాడు. ఏదేను మహిమతో నింపబడినటువంటిది. వారు మహిమలో ఉన్నంతకాలం ఏ లోటు లేవు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4:19 అంటాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును అన్నాడు. కనుక మహిమలో మనకి ప్రతి అవసరం ఉంది. బహుశా నేను అనుకుంటున్నాను, అప్పుడప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళ కనీసం హౌస్ గురించిన ఇబ్బంది వారు ఎదుర్కొని ఉండకపోవచ్చు, గ్యాస్ గురించి వాళ్ళు ఎదుర్కొని ఉండకపోవచ్చు, వాహనాల గురించి వారికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అసలు అక్కరలు అనేటువంటి ఆలోచనే వారి జీవితాల్లో వారికి ఏమాత్రం కూడా అది ఆలోచించి ఉండరు. ఎందుకనగా దేవర్ ఫిల్డ్ బై ద గ్లోరీ, దేవుని యొక్క మహిమతో వారు నింపబడినందున వారి ప్రతి అవసరతలు కూడా తీర్చబడుతూనే ఉన్నాయి. ఉదాహరణకి ఒక ప్రభుత్వం, ప్రస్తుతం ఒక ప్రభుత్వం ఉన్న ప్రభుత్వము ఒక కలెక్టర్ గారిని తీసుకోవాలనుకున్నప్పుడు, ఆ కలెక్టర్ గారిని ఎంపిక చేసుకున్నప్పుడు ఆ కలెక్టర్కి జీతం ఎంత ఇవ్వాలి, ఆ కలెక్టర్కి ఏ వాహనాలు ఇవ్వాలి, ఆ కలెక్టర్కి ఏ సెక్యూరిటీ ఇవ్వాలి, ఆ కలెక్టర్కి ఏ బంగళా ఇవ్వాలి, ఆ కలెక్టర్కి అతని యొక్క రిటైర్ అయ్యే వరకు కూడా అతనికి ఏమేమి సదుపాయాలు అవసరమో అవన్నీ కూడా ప్రభుత్వమే ఏం చేస్తుందంటే ముందుగానే నిర్ణయించేసింది. గనుక అతడు ఎప్పుడైతే ఆ కలెక్టర్ పొజిషన్లోకి, పోస్ట్లోకి వస్తాడో ఆ దినాన అతడు దేని గురించి కూడా బాధపడడు. అయితే ఒకటేంటంటే ఆ కలెక్టర్ చేయవలసినటువంటి పని ఏంటంటే, అతను తాను ఏ ప్రభుత్వం కొరకై నియమించబడ్డాడో, ఎన్నుకున్నాడో దానిని అతడు ప్రజెంట్ చేయగలగాలి. తన సొంత ఆలోచనలు కానీ, తన సొంత చిత్తము కానీ, తన యొక్క ఉద్దేశాలు కానీ ప్రభుత్వానికి వేరుగా తన సొంత నిర్ణయాలతో ఏది కూడా చేయడానికి వీల్లేని పరిస్థితి. ప్రియులారా, ప్రభుత్వము యొక్క నియమాలలోనే ఆ పని జరగాలే కానీ సొంతగా ఏది కూడా జరగడానికి వీల్లేదు. అలాగే ఎప్పుడైనా జరిగింది అని అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ప్రభుత్వం నుండి అతడు ముందుగా సస్పెండ్ చేయటం కానీ రిమూవ్ చేయటం కానీ జరుగుతుంది. రిమూవ్ చేయబడిన తర్వాత ఇక అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, హౌస్ ప్రాబ్లం ఉంటుంది, వెహికల్ వాహన ప్రాబ్లం ఉంటుంది, జీవనానికే తన జీవితంలో ఆ ఇవ్వబడినటువంటి అధికారము నుండి అతన్ని తీసివేయగా అతనిలో ఆ అపరాధ భావమును, నింద, సిగ్గు, భయము ఎలాగైతే కలుగుతాయో అదే రీతిగా ఆదామవ్వల జీవితాల్లో వారు ఎప్పుడైతే అపవాది యొక్క ఆలోచనకు, అపవాది ఉపదేశానికి వారు లోబడ్డారో వెంటనే పరసంబంధమైన ద ప్రొవిజన్ ఫ్రమ్ హెవెన్, పరలోక సంబంధమైన వారి అవసరతలు అక్కర్లు ఏవేవైతే ముందుగానే దేవుడు సిద్ధపాటు చేశాడో అవన్నీ కూడా ఏమైనాయంటే ఒక్కసారిగా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. వారిని ముందు బయట పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎందుకు అంటే, దేవుడు మానవుడు సంచరించి నివసించేటువంటి స్థలమే పరలోకపు. పరలోకములో మరి భూమి మీద మానవునితో దేవుడు సహవాసం చేయటకు నిర్మించుకున్నటువంటి స్థలమే ఏదేను.
బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రక్తమాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించవని చెప్తారు గనక వారు మహిమలో రక్తమాంసాలతో ఉండలేరు. ఏ వ్యక్తి అయినా మహిమలో రాజ్యంలో ప్రవేశించాలంటే వారు మహిమతోనే ఉండాలి. అందుకనే రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం. పాపము మన జీవితాల్లో పరసంబంధమైనటువంటి మహిమ నుండి మనల్ని వేరు చేసేసింది, దేవునికి మనకి వేరుబాటు చేసేసింది. ఈ వేరుబాటు వలన మన జీవితాల్లో మనము సమస్తమును కొదువులతో జీవించవలసి వస్తుంది. అయినప్పటికీ మనం కొదువులేని వారమై ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దానికి దేవుడు మరలా తన కుమారుడైన యేసు క్రీస్తును లోకానికి పంపి ఏ అధికారం అయితే మనం పోగొట్టుకున్నామో, ఏ మహిమనైతే మనం పోగొట్టుకున్నామో, ఏ ఆశీర్వాదాలైతే మన జీవితాల్లో పోగొట్టుకున్నామో, ఏ జీవమైతే మనలో నుండి దాటి వెళ్ళిందో, మరలా వాటన్నిటిని యేసు క్రీస్తు ద్వారా మన జీవితాల్లో దేవుడు వాటిని సమృద్ధిగా ఇచ్చుటకు యోహాను 10:10 అంటున్నాడు, నేను సమృద్ధిని జీవమునిచ్చుటకు వచ్చి ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు మరలా తిరిగి మనము సమృద్ధి గలవారమై ఉండునట్లుగా, మరలా అధికారులమై ఉండునట్లుగా ప్రభు మనకు ఆ సమస్తమును సిద్ధపాటు చేస్తాడు. అందుకనే యేసు ప్రభు వచ్చి శిష్యులందరినీ పిలుచుకొని పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక మీరు నా నామమున దయములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధీకరించండి, రాజ్య సువార్తను ప్రకటించండి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక ప్రభు మొట్టమొదటిగా ప్రకటించినటువంటి సువార్తలలో కింగ్డమ్ గాస్పల్ ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తాం. యోహాను మార్కు సువార్త 14:15 పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మడు అన్నాడు. సువార్త అనగా నథింగ్ బట్ ఇస్ ద కింగ్డమ్ గాస్పల్, కింగ్డమ్ ప్రిన్సిపల్స్, పరలోక రాజ్యపు నియమాలట. అందుకనే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అంతా కూడా ఈ సువార్తలన్నిటిలో కూడా పరలోక రాజ్యపు నియమాలు, పరలోక రాజ్యపు విధులు, విధానాలు, ఆజ్ఞలు అన్నీ కూడా దేవుడు దానిలో ఇచ్చాడు. ఆ తర్వాత ఆ రాజ్యపు నిర్మాణం ఎక్కడ ప్రారంభమైందంటే యేసుక్రీస్తు సిలువలో భూమి మీద ఉన్నటువంటి అపవాది రాజ్యమును నిర్మూలన చేసి పడిపోయినటువంటి మానవుని మరలా తిరిగి లేపి మరలా రాజుగా అభిషేకం చేసి పరిశుద్ధాత్మాభిషేకం చేత నింపి మరలా భూమి మీద సంఘం ద్వారా ఈ కింగ్డమ్ రూలింగ్ అనేటువంటిది, అంటే ఏ ఆదాముకి ఏదైతే ఇచ్చాడో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకొని ఏలుడి అన్నాడు. ఏలుబడి చేయటమే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు. స్తోత్రం కలుగునిగాక. వీఆర్ ద రూలింగ్ పార్టీ, వీఆర్ నాట్ ద, మనం ఎవరి చేతో ఏలుబడి చేయబడడం అనేది ప్రభు యొక్క ఉద్దేశం కాదు. అయితే అపవాది ఏం చేస్తాడంటే దేవుడు ఉదయము సాయంత్రం వచ్చి ఈ యొక్క రాజ్యపు నియమాలన్నిటినీ ఆయన బోధిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా గ్రంథంగా కానీ ఒక శాసనాలు కానీ ఇంకా నియమించబడలేదు, అవన్నీ మనిషిని హృదయంలో నిర్మతం అవుతూనే ఉన్నాయి. ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, ఆ యొక్క రాజ్యపు నియమాలన్నిటిని చేస్తుంటుండగా మధ్యలో వచ్చాడు అపవాది. అందువలనే వాళ్ళ జీవితాల్లో వారు ఎప్పుడైతే ఆ బయటకు వచ్చేసారో వారికి పరలోక రాజ్యపు యొక్క ఆపరేషన్, ఆ పరలోకపు అధికారము, పరలోకపు జీవన విధానము వారికి మిస్ అయిపోయింది. అందుకనే ఇక వాళ్ళేమయ్యారంటే వాళ్ళకు వాళ్ళుగా మనుషులుగా ఒక ఏలుబడిని ప్రారంభించారు. అప్పటి నుండి భూమి మీద 3 రాజ్యాలు ప్రారంభమయ్యాయి. ఒకటి దైవరాజ్యం నిరంతరం ఉండేది కనుక అది కొనసాగుతూనే ఉంది. రెండవదిగా అపవాది రాజ్యం ప్రారంభమైంది అవిధేయత వలన. మూడవదిగా మానవుడు పడిపోయినా కానీ రాజుగానే తాను జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాడు. అందుకనే భూమి మీద ఉన్నటువంటి మానవ రాజ్యాలన్నింటిని కూడా దానియేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ విగ్రహమును పడగొట్టినప్పుడు ఆ రాజ్యములన్నింటిని తుత్తినీయులుగా చేసిన తర్వాత దేవుడు ఏ రాజ్యం అయితే ఆదిలోనే ప్రారంభించి భూమి మీద సృష్టించాడో ఆ రాజ్యమును యేసుక్రీస్తు సమస్తమును మరలా తిరిగి ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు పరలోక రాజ్యమును భూమి మీద ప్రారంభించి మనుషుడు కోల్పోయిన తర్వాత మరలా దానిని ప్రారంభించి దాని యందు మనము రాజులముగా ఉండినట్లుగా ప్రభు చేశాడు. ఇప్పుడు మనం అందరం ఆలోచించవలసినటువంటి విధానం ఏంటంటే మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన ఊహల్లో కింగ్డమ్ మెంటాలిటీ ఉండాలి. అంటే రాజ్యపు విధి విధానాలు కలిగినటువంటి తలంపులు, ఆలోచనలతోనే మనం ఉండాలి.
ఆ తలంపులు రావడానికి యేసు ప్రభు పరలోక రాజ్యానికి వచ్చినటువంటి ఉపమానాలు చాలా చెప్పాడు. అది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 33వ వాక్యంలో ఒక చిన్న ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. దాన్ని చెప్పి మరి సమయానికి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రకటన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 33వ వాక్యంలో ఒక మాట ఉంది. అదేంటంటే, ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారా? ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరలోక రాజ్యము దేనితో పోలి ఉందట? పుల్లని పిండి, పులిసిన పిండి. పులిసిన పిండిని ఎవరైనా మంచిది అనుకుంటారా? పులిసిన పిండిని ఎవరైనా వాడతారా? ఎవరు వాడరు. మరి ఏటి ప్రభు దీన్ని పులిపిండితో పోల్చాడు? ప్రభు చెప్పినటువంటి విధానాలు అన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి. అవి భూమి మీద ఉపమానాలతో పోలుస్తూ పరలోక రాజ్యపు విధి విధానాలన్నింటినీ కూడా మనుషులకి అర్థమయ్యే రీతిగా ఆయన తెలియజేశాడు. పులని పిండిలో 2 రకాలు. ఒకటి ఆల్రెడీ పులిసిన పిండి, ఇంకా అది పనికిరాదు. ఇట్ ఈస్ అ పాయిజన్. ఆల్రెడీ చెడిపోయింది, అది చెడిపోయింది. ఆహారానికి, ఆరోగ్యానికి ఏమాత్రం కూడా మంచిది కాదు, ఇక అది పనికిరాదు. అది వాడాము అని అంటే దాని వలన కలిగే పరిణామాలన్నింటిలో కూడా ఈ శరీరం ఇబ్బంది పడుతుంది. కనుక ఆ పులిపిండిని గురించి ప్రభు మనతో చెప్పడం లేదు. కానీ ఆ పులిపిండి ఎవరో చెప్పాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, అక్కడ ఈ పులిపిండి ఎవరు అనంటే, అంటే ఈ పులిసిపోయి పాడైపోయిన పిండి ఎవరయ్యా అనంటే, అక్కడ ముగ్గురిని గురించి చెప్పుకొచ్చాడు. ఒకటి పరిసయ్యులు, 2వది హేరోదీయులు, 3వది సద్దూకయ్యులు. వీళ్ళు పులిపిండి వీళ్ళతో జాగ్రత్త అని ప్రభు ముందుగానే వారికి బోధించాడు. ఏంటయ్యా ఆ పరిసయ్యులు చేసిన పని అంటే, దే మేడ్ ఎ రిలిజియన్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డ్ ద కింగ్డమ్. దైవరాజ్యాన్ని నిర్మించడానికి బదులుగా వారు ఏమి నిర్మించారయ్యా అంటే, మతాన్ని నిర్మించారు. అందుకనే మనది క్రైస్తవ మతంగా ప్రపంచమంతా కూడా ఇది క్రైస్తవ మతం అనుకుంటున్నారు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ద రిలిజియన్, ఇట్ ఈస్ ఎ కింగ్డమ్. పరలోక రాజ్యం అనేటువంటిది మతం కాదు, కానీ అది ఒక రాజ్యం. అందులో నీవు నేను మనందరం కూడా రాజులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అలాగే చూశాడు. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, సృష్టి దేవుని పిల్లల కొరకు మిగులో ఆశత ఎదురు చూస్తుందట. ఎవరా దేవుని పిల్లలు అని అంటే, ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసముంచి పాపము నుంచి విమోచించబడి యేసు క్రీస్తు గొర్రెపిల్ల రక్తములో కడగబడి దేవుని రాజ్యంలో మరలా తిరిగి నూతన సృష్టిగా ప్రారంభమవుతారో, ఆ ప్రారంభమైనటువంటి వారందరి కొరకై ఈ సృష్టే. అసలు ఈ సృష్టిని దేవుడు చేసింది దేనికి? ఆయన పిల్లలు ఈ భూమి మీద ఏలుబడి చేయాలి. మరి దయ్యం ఏలుబడి చేస్తుంది. So God doesn't like the devil to rule this world. We are the rulers this world. Andukane srushti aasaka eduru chustha undata. Devuniki stotram galugunu gaaka. Kanaka priyulara aa pulipindini veellu mathani srushtincharu. Andukane vaala bodhalu vaala vidhanalu pulichipoyini ai panikravu. ఈ నూతన జీవితానికి, క్రొత్త నిబంధన సంఘానికి ఆ పాత నిబంధన బోధనలు ఏమాత్రం పనికిరావని చెప్పి దేవుడు వారి బోధలతో అది పులిపిండి అని బోధించాడు. 2వది హేరోదీయులు. ఎవరయ్యా వీళ్ళంటే, వీరు పాలిటిక్స్ అంటే పొలిటికల్గా దే వాంట్ ఇంపాక్ట్ ద చర్చ్, అంటే మతాన్ని, అంటే వీళ్ళేమో మతంగా మార్చేస్తారు కదా, ఈ మతాన్ని రాజకీయంగా ప్రభావితం చేసి ఈ మతం మా మతమే, ఈ మతం మా పార్టీ అన్నట్టుగా ఈ హేరోదీయులు అది ఆ యూదులందరినీ, యూదారాజ్యాన్ని వారి రాజ్యంకు సపోర్ట్ చేస్తున్నట్లుగా వారు కొద్దిగా ప్రభావితం చేస్తూ ఉన్నారు. దేవుడు తన రాజ్యములో తన ప్రజలను వేరు ఏ రాజు కూడా వారిని పరిపాలించటం కానీ ఏ రాజకీయంతో కలిసి పులిసిపోయేటువంటి రీతిగా ఉండడానికి ప్రభు ఇష్టపడడం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరిచినటువంటి రీతి చాలా ఉన్నతమైనది. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏ పోలికలో ఉన్నాడో అదే పోలికలో మనం ఉన్నాడు. కానీ మనమే రాజులమై
రాజకీయ నాయకులను శాసించే స్థితిలోనికి ప్రభు మనల్ని సృష్టించాడు. అయితే అనుకున్న రీతిగా ప్రసంగిలో చెప్పినట్లుగా బండ మీద సర్పము జాడ అన్నట్లుగా ఈ రాజకీయ పులిపిండి అనేటువంటిది సంఘాలలో అడపాదడపా పనిచేస్తున్నందువలన అది దానిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, అది కూడా పులిపిండితో సమానమని ప్రభు చెప్పాడు. ఇక మూడోది ఎవరంటే సద్దుకైలు. ఈ సద్దుకైలు యొక్క ఉపదేశం ఏంటంటే దే డోంట్ ప్రీచ్ ద రిజరక్షన్, పునరుద్ధానమే లేదు అంటారు వీళ్ళు. అసలు మన క్రైస్తవ పునాది సిద్ధాంతమే పునరుద్ధానాన్ని ఆధారం చేసుకుంది. స్తోత్రం కలుగును గాక. దైవజన పౌలు 1 కొరింథీయులు 15 అంటాడు, క్రీస్తు గనక చనిపోయి తిరిగి లేవకపోతే మన విశ్వాసం వ్యర్థము అని అంటాడు. అందువలన ఈరోజు మనం ఇంతమందిగా ఇక్కడ కూడి ప్రపంచమంతా కూడా దేవుని యందు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు, యేసు రక్షకుడని ఎందుకు నమ్ముతున్నారు, ఆయన ఎందే మా విశ్వాసాలు మాకు ఉన్నాయి కదండి అంటారు. కానీ ఆ విశ్వాసాలకి మిగతా విశ్వాసాలకు ఉన్న ప్రామాణికలను మనం గమనిస్తే పునరుద్ధానం అనుకున్నటువంటి ప్రామాణికము, తిరిగి పునరుద్ధరించటం, అసలు మరణమే లేనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి జీవితము పునరుద్ధానములో ఉన్నందున యేసుక్రీస్తు వచ్చి నేనే పునరుద్ధానమును జీవమును అని చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతకడు. కానీ వీళ్ళేం బోధిస్తున్నారు, అసలు పునరుద్ధానం లేదని చెప్పేస్తున్నారు. కనుక ఇలాంటి బోధ పులిపిండి అని దేవుడు స్పష్టంగా ప్రజలకు బోధించాడు. కనుక ఆయన యొక్క విధి విధానాలకు, ఆయన రాజ్య నియమాలకు వేరుగా ఏదైనా కనుక బోధించబడుచున్నట్లయితే అదంతయు పులిపిండి అని దేవుడు స్పష్టంగా మనకు ముందుగానే తెలియజేశాడు. హల్లెలూయా.